सोशल मीडिया में एक खबर गश्त कर रही थी जो कि मुकेश गौड़ साबिका एमएलए गोशा महल को लेकर थी। ऐसा बताया जा रहा था कि गोशा महल एमएलए मुकेश गौड़ का इंतकाल हो चुका है, मगर ये तमाम ख्वाहिशों को दूर करते हुए विक्रम गौड़ जो कि गोशा महल मुकेश गौड़ के फर्जन हैं, उन्होंने कहा कि अभी उनके वालिद का ट्रीटमेंट चल रहा है और अगर ऐसी कोई न्यूज़ होगी या ऐसी कोई खबर आएगी तो ज़रूर हम मीडिया के ज़रिए इत्तला करेंगे और उनके वालिद अभी ज़िंदा है, ऐसा विक्रम गौड़ का कहना है। नाज़रीन, अगर आपने CNI न्यूज़ को सब्सक्राइब नहीं किया तो मेरी आपसे गुजारिश है कि आप ज़रूर CNI न्यूज़ को सब्सक्राइब कर ले। नमस्कार अंडी, प्लीज़ मीडिया लो मा नानगार గురించి ముఖేష్ గౌడ్ గారి గురించి వస్తున్న వార్తల గురించి నేను ఇప్పుడు ఈ వీడియో ఇమిడియట్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నా। మా నాన్నకు చికిత్స జరుగుతుంది, ఇంకా కొన్ని ఛానల్లో స్క్రోలింగ్ వేయడం జరుగుతుంది, ఆయన చనిపోయారని కన్ను మూసారని అలాంటిది ఏం లేదు, ఇంకా క్రిటికల్ ఉన్న వాస్తవంగా క్రిటికల్ గా ఉన్నారు కానీ ఇంకా చనిపోయింది అలాంటివి ఏం లేవు, అలాంటివి ఊహించుకోవడానికి కూడా కష్టం ఉంది। ఖచ్చితంగా ఆయన బాగుతారని కోరుకుంటున్నాం। ఇప్పుడైతే ప్రెసెంట్ ఏ ఐసీయూలో ఉన్నారు, డాక్టర్లు చికిత్స చేస్తున్నారు, ఏదన్నా కానీ మేమే మీకు ఖచ్చితంగా అలాంటిది ఏమైనా జరిగితే మీడియా ముందుకు వచ్చి మేమే అన్ని బయట పెడతాము। అప్పటి వరకు ఇలాంటి మీడియా ఛానళ్ళకు కూడా విన్నది, మీరు అనవసరంగా ఏది కూడా తెలియకుండా మాత్రం ప్లీజ్ మీకు రిక్వెస్ట్, ఇది మా నాన్నగారి ప్రాణానికి సంబంధించింది, ఇంకా ఏమీ అలాంటివి జరగలేదు, ప్లీజ్ ఏమైనా ఉంటే మాత్రం ఫ్యామిలీని కన్సల్ట్ చేసి వాళ్ళు ఒకవేళ నిజంగా మీకు న్యూస్ ఇస్తే వేయండి, లేకపోతే వేయకండి, అనవసరంగా ఫ్యామిలీని పబ్లిక్ ని పానిక్ లోకి తేవద్దని విన్నాను।